నా పేరు పెద్దక్క సార్. ఏం చేస్తుంటారు? మేము వ్యవసాయం చేసుకుంటాం. ఎలాదమ్మా వ్యవసాయం ఇప్పుడు? కూలి ఏం పంటలు, పంటలు ఏం లేవు సార్. వడగండ్ల పడి వానలు వచ్చి ఏం పంటలు ఏం లేవు. కూలి పోతే తెచ్చుకోవాలా, లేకపోతే లేదు. కూలి పనులు ఇక్కడే సార్, మాకు గోంద్రామ సింగళమల మండలం గోంద్రాంపేట. కూలి పనులు ఎట్లున్నాయి? ఎట్లున్నాయి సార్? 150 ఇస్తారు పంటలు తక్కువ ఉంటే, లేకపోతే 200 ఇస్తారు. అంతకంటే ఎక్కువ ఏం రావు, ఎక్కువ ఏం రావు సార్. కరువు పనులు కూడా ఉన్నాయి కదా? కరువు పనులు ఉన్నాయి సార్, పోతున్నాం సార్. బాగానే జరుగుతుంది కరువు పని. ఏమో బిల్లులు అంటే లేట్గా పడుతున్నాయి, బడ్జెట్ లేక తక్కువ విడుతున్నాడు. మళ్ళీ ఎట్లెట్లో సార్? మళ్ళీ మీరు పొదుపులో ఉన్నారు కదా, ఇవి రుణమాఫీ 10 పన్నాయా మీకు? సంవత్సరం ఇవి పర్లేదు సార్, మాకే ఒక్కసారి కానీ పర్లేదు. ఏమో సార్ రుణమాఫీ ఏమో, మేము ఇందు ఫస్ట్లో 1.5 లక్షలు తీసుకుంటాం, మళ్ళీ 5 లక్షలు తీసుకున్నాం. మాకేం వడ్డీ ఏం రాలేదు సార్, వెనక్కి రాలేదు సార్. ఆసరా కింద కానీ రాలే. మన బ్యాంకులో పోయి అడిగితే రావన్నారు. ఎందుకు రావని మేము అడిగినాం సార్, సార్ వాళ్ళని మా రావాలా? ఏమో సార్ మళ్ళీ 4 రోజులు ఉన్నాక చెప్తామన్నారు సార్. అంతే, ఇంకేం చెప్పలేము. ఇప్పుడు ప్రభుత్వం కూడా కొన్ని పథకాలు పెట్టాము, అంటే అమ్మ ఒడి అంట, పెన్షన్లు, ఇవన్నీ ఇండ్లు లేని వాళ్ళకి కూడా స్థలం ఇచ్చి ఇండ్లు కట్టేసి. మాకేమో ఇండ్లు ఏం రాలేదు సార్, ఇప్పుడు రాలే. మా ఆయన పేరుతో ఏం రాలే, నా పేరుతో ఏం రాలే. అడిగినాం సార్, ఇప్పుడైతే మా పిల్లలకి మైనర్ వచ్చింది, పెళ్ళైతే ఇస్తాం, లేకపోతే లేదన్నారు. పెద్దలు ఇచ్చిండేదే ఇందిరమ్మ పథకం కింద ఉండే ఇంట్లోనే ఉండాలి సార్. మాకు స్థలం ఏమీ ఇలే, ఇండ్లు ఏమీ ఇలే. అడిగినాం సార్, ఇప్పుడైతే ఈము మీ అత్తోళ్ళకి వచ్చింది కదా, మేము అన్నారు సార్. సపరేటే ఉంది సార్, అంటే ఈ ప్రభుత్వంలో అయితే మాకు ఇండ్లు ఏమి రాదన్నారు సార్. ఇంతకుముందు ప్రభుత్వంలో అయితే ఇచ్చినారు, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఏమి ఇచ్చినాడు, ఈ ప్రభుత్వంలో ఏమో మాకు రాదన్నారు సార్. అంతే, ఇంకేమే మీకోకుండా మా ముసలిళ్ళకి కానీ ఇండ్లు లేకోకుండా కానీ ఇవ్వమన్నారు. కొడుకున్నారు రీయుడు అని చెప్పినారు వాళ్ళే. ఎలక్షన్ జరుగుతాయి కదమ్మా, మళ్ళీ అభివృద్ధి ఇవన్నీ కావాలంటే బాబు వస్తే మేళ, జగన్ వస్తే మేళ. జగన్ అన్న వచ్చే మేలు సార్, మా పిల్లలకి బాగా చేస్తున్నాడు కాబట్టి, చదివిస్తున్నాడు కాబట్టి, మాకు అంత ఉపయోగం చేస్తున్నాడు కాబట్టి జగన్ అన్నే మేలు. రాలేదంటున్నాను సార్, మధ్యలో వాళ్ళకి సార్ వాళ్ళని అడుక్కోవాల్సింది. ఇంకా వాళ్ళని అడిగినా కానీ మాకేమి ఇవ్వమంటున్నారు, మేమేం చేస్తాం సార్? కానీ సార్ ఎట్లయితే అట్లా కానీ, మళ్ళీ సార్ నెక్స్ట్ జగన్ అన్న వచ్చినా మళ్ళీ అప్పుడన్నా ఉపయోగం ఉంటుంది కదా, ఇస్తారు కదా. మీ పేరు? నా పేరు అంజనమ్మ సార్. ఏం చేస్తుంటారమ్మ? ఏం ఎగ్జామ్ సార్, దాతను పట్టుకుని ఎగ్జామ్ చేస్తాం మేము. వ్యవసాయ పంటలు ఏం గొప్ప అంటే కానీ ఏం రా సార్, 30-40 ఏళ్ళు పెడితే 25 వేలు వచ్చే బిర్రు వాటికి. మాకు పెట్టుబడి ఎక్కువ అవుతుంది, దిగుబడి ఏం రాలే. ఇంకా దాంట్లోనే అంతా, దీంట్లోనే దాంట్లో ఎంతో చేస్తాను, అప్పులు తీసుకుంటాను, తెస్తాను, తిడుతున్నాం, పెడుతున్నాము, చేస్తున్నాము. ఇంకా వాళ్ళకి పెళ్లి అయింది, కొడుకు అంతా, ఫ్యామిలీ అంతా ఒకసారి ఉండా మేము. ఏం ఇండ్లు ఇస్తాం, ఇండ్లు ఇస్తామన్నా కానీ ఇండ్లు కానీ ఇవ్వలేము. ప్రభుత్వం ఇస్తాను కదా, ఇండ్లు లేనమనే రాలేదు సార్. మాకు అప్పుడు ఇచ్చినారు వాళ్ళు, ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు ఇలా, మాకు మీరు వేస్తారు కదా అని మాకు ఇలా వాళ్ళు. ఇప్పుడు దానికి ఇప్పుడు ఆడిట్ రూమ్ వచ్చినా కానీ మేము కట్టించుకోలే. మేము ఎట్లా కట్టించుకోలేదంటే, ఈ గవర్నమెంట్ రూమ్ వస్తుంది కదా, చేతి నుండి వేసుకోలేము, బీదోళ్ళము ఎట్లా వేసుకుంటాము, లేదు కదా తెచ్చుకొని తినేవాళ్ళం మనము అని వేసుకోలే. ఇప్పుడు వస్తారు, ఇప్పుడు రేపు వస్తారు, ఇప్పుడు ఇస్తారు, రేపు ఇస్తారని అంటున్నారు. ఎప్పుడు ఇస్తారో ఏం లేదో, ఫ్యామిలీ అంతా సార్ ఒక శాఖ ఇద్దరు పిల్లలు ఉండాలి. రాలే సార్, మాకు రైతు భరోసే రాలే, ఉరివే రాలే. అంతకుముందు వచ్చింది, అంతకుముందు వచ్చినా కానీ మాకు అప్పులో ఏం తిరిగి చేసలేదని వాళ్ళు పట్టుకున్నారులే, పట్టుకుంటారు. పట్టుకున్నా కానీ మళ్ళీ తిరిగి చేసినా ఇంకా ఇంతవరకు కానీ కానీ 1 రూపాయి వెళ్ళాం. మాకు పెన్షన్ అప్పుడే పెన్షన్ వస్తాను సార్, వస్తాను. పెంచిన ఇద్దరికి వస్తుంది, ఆయనకి వస్తాను, నాకు వస్తాను. తింటాం లేదని అనలా, ఉండని ఉండదు అనలా సార్, లేదని అబద్ధం అనుకుంది. ఏమంటే ఇండ్లు లేదు మాకు, అంత ఫ్యామిలీ అంతా ఒకసారి ఉండాలి. అడగలేదా వాలంటీర్లని? వాలంటీర్లు అడిగితే వాళ్ళు ఇల్లు కొంది వాళ్ళేం చెప్తారు సార్? వాళ్ళ పైన ఇచ్చారు కానీ వాళ్ళు అంటారు. వీళ్ళ కానీ చేయాలంటే మేము చేస్తాం, చేయని ప్రయత్నం చేస్తాము. కాదండి 2 నాళ్ళు అంత తొగలాడుతున్నారు మీరు అని అంటున్నారు వాళ్ళు. ఇంకా ఎవరికి చెప్పేది? మాకైతే ఇండ్లే లేవు సార్, ఒకసారి ఉండాం మేము ఇండ్లకు, ఫ్యామిలీ అంతా ఒకసారి ఉండాం మేము. ఇంటికి వచ్చి స్టోర్ బియ్యం వేస్తున్నారా? చెప్తాన్నారు సార్. స్టోర్ పోయి తెచ్చుకునేది మేళ ఇంటికాడకి వచ్చేది మేళంటారా? స్టోర్ కాడికే పోతున్నాం మేము. ఆటో రాలేదా? ఆటోలు రాలే, ఆటోకి పోయి ఎప్పించుకొని వస్తున్నాం మేము. అప్పుడు చెప్తాండి, ఇప్పుడు వేయలే సార్. అటుకే పోయి చెప్తాము, అటుకే పోయి చెప్పిస్తాము, అటుకే తీసుకొని వస్తాము. వచ్చే సంవత్సరము మళ్ళా ఎలక్షన్ జరుగుతాయి ఓట్లది, ఎవరు వస్తే మేలు, బాబు వస్తే మేలు, జగన్ వస్తే మేలు? జగన్ వస్తేనే మేలు సార్, జగన్ వస్తేనే మేలు మాకు.